నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో 3 రోజుల పాటు మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 3 ను నిర్వహిస్తున్నట్లు సమితి నాయకులు కె పోలయ్య, మేకల వెంకయ్య, రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం రామూర్తి నగర్లోని మత్స్యకార సంక్షేమ సమితి కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ఫెస్టివల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో అక్టోబర్ 5, 6, 7 తేదీలలో ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తూ న్నామన్నారు. ఈ ఫెస్టివల్ లో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని చెప్పారు. ప్రజలు, మత్స్యకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారము, నా పేరు కోలంగారి పోలయ్య. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ గవర్నింగ్ బాడీ మెంబరు, సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్. అలాగే మత్స్యకార సంక్షేమ సమితి యొక్క పని చూస్తుంటాను. మనకి ఈ నెల ఈరోజు కార్యక్రమం వచ్చే నెలలో జరగబోయేటటువంటి 5, 6, 7 శని, ఆది, సోమవారాల్లో నెల్లూరు నగరంలో వీఆర్సి గ్రౌండ్ నందు ఆర్గానిక్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ మరియు అగ్రికల్చరు ఆర్గానిక్ ప్రొడక్ట్ తోటి మనం 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనిని గత 3 సంవత్సరాలుగా ప్రారంభించాము. అదే స్థలంలోనే 2 సార్లు పెట్టాము. ఇది 3వసారి పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి ఆల్ ఇండియా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రి గారు, మత్స్యశాఖ కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి కురియన్ గారు, అలాగే భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు, ఇంకా స్టేటు మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము మత్స్య సంపద, మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికి సంబంధించిన మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, తయారవుతుంది, దొరుకుతుంది. అయితే దీనిని ఎక్కువగా తినడం కోసం ఎవరైతే సహజ సిద్ధమైనటువంటి మన వాళ్ళందరూ కూడా మత్స్య అనే రంగానికి సంబంధించినటువంటి చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా తినడం వల్ల ఆరోగ్యానికి 100% మంచిది. మిగతా ప్రొడక్ట్ ఏదంటుందో దానికన్నా, చికెను మటన్ కన్నా ఇది చాలా మంచిది. దీనిని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం, వాళ్ళ దగ్గర తినిపించడం కోసం, వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం కోసం దీన్ని ప్రచారం చేయాలి. కాబట్టి దీన్ని ప్రచారం చేయడం కోసంగా ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి తోడు మనమే ప్రచారం చేయడం కన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా కూడా చెప్పించినట్లయితే ఇంకెక్కువ మంది దీని గురించి ఆలోచిస్తారు. అలాగే మత్స్య రంగానికి ఉన్నటువంటి చేపలు, రొయ్యలు తినడానికి సంకోచిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో అనేక రకాల ఆరోగ్యానికి కావలసినటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రచారం చేయడం కోసం మంత్రుల ద్వారా ప్రారంభించడం, మంత్రుల ద్వారా చెప్పించడం, మిగతా వాళ్ళందరూ దీన్ని ఆచరిస్తారని, ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందనే కార్యక్రమంతో ఈరోజు ఈ బ్రోచర్ విడుదల చేసేటటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. పేరు, అందరికీ నమస్కారం. నా పేరు మేకల వెంకయ్య. మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం 5, 6, 7 తారీఖుల్లో వీఆర్సి గ్రౌండ్ నందు మన మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాము. ఈ నెల్లూరు నగర ప్రజానీకానికి మేము తెలియజెప్పేది ఒకటే, చికెను, మటను ఇలాంటివి కన్నా రొయ్యలు, ఎండ్రకాయలు, చేపలు, సముద్రంలో దొరికే ఇలాంటివి ఎక్కువ మంది జనాలకి తెలియజేస్తూ వాళ్ళ చేత తినిపించాలని ఈ స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. స్టాల్స్ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాము.
నగర ప్రజలు స్టాల్స్ని బుక్ చేసుకొని ఎవరన్నా మన కొత్త కొత్త రకాలుగా వంటకాలు చేసేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. స్టాల్స్ అన్నీ బుక్ చేసుకొని ఆ వంటకాలని తయారు చేసి నెల్లూరు ప్రజానికానికి తినిపించాలని మరి మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పెద్దలు అందరూ పాల్గొంటారు. అమౌంట్ ఏం లేదు. ఈ స్టాల్స్ బుక్ చేసుకునే వాళ్ళు కింద నంబర్లు సంప్రదించాల్సిన పేర్లు బోచర్లో ఉన్నాయి. కొంచెం అందరూ ప్రజానికం తెలుసుకొని స్టాల్స్ బుక్ చేసుకొని ఎక్కువ మంది వచ్చి పాల్గొని అందరికీ తినిపించి మీ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటూ ఒక స్టాల్కి మినిమం 1,000 రూపాయలు మేము చెప్పున్నాము. దాన్ని అందరూ తెలుసుకొని సదునియోగం చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటూ నమస్కారం. రమేష్ సింగ్ గారి, మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుని బాధ్యత. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్కి మన స్టేట్ నుంచి పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1,000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.